హాయ్ ఫ్రెండ్స్, నేను దేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవిస్ కిచెన్. వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన రెసిపీ బంగాళాదుంప ఎండిరేయలు. దీనికి ముందుగా ఎండిరేయలను తీసుకుని, ఇదిగో నేను చేస్తున్నాను చూడండి, ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న ఎండిరేయల్ని కొద్దిగా వాటరు వేడి చేసి గోరువెచ్చగా ఉన్న వాటర్లో వేసి ఒక్క 2 నిమిషాలు ఉంచి తర్వాత మళ్ళీ వాటిని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దానిలో కడిగేసి బాగా నీరు లేకుండా పిండి ఆ ఎండ్రేయల్ని వేసుకుని 1 నిమిషం సేపు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వాటిలోనే 1-2 ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని అవి కూడా గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగడం కోసం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని వేయించుకోవాలి. మూత పెట్టి 1 నిమిషం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత బంగాళాదుంప ముక్కలను వేసి దానిలోనే 4-5 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని వేసుకుని ఒకసారి కలిపి దానిలో 1-2 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 1-2 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలిన తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 4 నిమిషాలు ఉడికించుకుని బంగాళాదుంప ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని, ఇప్పుడే సాల్ట్ కూడా సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని కూర దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకుని షవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, బంగాళాదుంప ఎండ్రేయల కూర రెడీ. ఎంతో టేస్టీగా ఉండే ఈ కూరను తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి మీరు ట్రై చేస్తారు కదా, మరి ఇంకా ఆలస్యం ఎందుకు, చేసేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి ఓ లైక్ చేయండి. థ్యాంక్ యూ.